ఎమ్మెల్యేగా ఎన్నో రాజకీయాలు చూశారు, ఎంతో రాజకీయం చేశారు కూడా. అలాంటి మీరు సోషల్ మీడియాలో వస్తున్న అభిప్రాయాల వల్ల లేదంటే చిన్న చిన్న కథనాల వల్ల అంత కలత చెందాల్సిన అవసరం ఉందంటారా? అసలు ఏం జరిగింది, ఎందుకు అంత మదన పడ్డారు? ఎటువంటి విమర్శ చేసినా వీకెండ్ అంతే తప్పించి అంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, లేకపోతే నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇది అతను ఎవడో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు, మాకు కనీసం ముఖ పరిచయం ఉండదు, నేమ్ కూడా తెలియదు. ఏదో ట్విట్టర్ లో వన్ ఆఫ్ ద మేము కొంచెం ఎక్స్ఎంఎల్ఏస్ కాబట్టి ఫాలో అవుతూ ఉంటారు. ఇంతకీ మా మీద ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు అనుకుంటే బికాస్ ఆఫ్ దేర్ లీడర్, బికాస్ ఆఫ్ దేర్ లీడర్ ఓన్లీ. అంటే పొలిటికల్ మా ఇద్దరికి రైవాలిటీ తప్ప వాడి దగ్గర నేను అప్పు తీసుకున్నదే లేదు, నా దగ్గర వాడు అప్పు తీసుకున్నదే లేదు. అంటే లిటరల్గా మేడం, లిటరల్గా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు ఇట్లా సోషల్ మీడియాలో టార్గెట్ చేయండి అని కొంతమంది మీద అట్లా ఉసుగొలిపే అవకాశం ఏమాత్రమే ఉందంటారు? అంత సీరియస్ గా తీసుకోండి. లేకపోతే నేను సీరియస్ గా తీసుకుని ఆయన ఉసుగొలిపారా లేకపోతే ఆయన టీం ఉసుగొలిపిందా నేను స్పెసిఫై చేయట్లేదు, కానీ పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సీఎం కి. ఎందుకే మాట మాట్లాడుతున్నానంటే వాళ్ళ తాలూకా కార్యకర్తలే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ లేడీ నాయకుల మీద అందరి మీద చాలా లూజ్ ట్రాక్ మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ మన అమరావతిలోని ఎవరైతే పోరాటం చేశారో అమరావతి క్యాపిటల్ గురించి, ఆ లేడీస్ మీద అయితే కొంతమంది కుర్రోళ్ళు మాట్లాడిన మాటలు వింటా ఉంటే కడుపు తరుక్కుపోయింది అనమాట. ఎవరికెవడో తెలియదు, వీడికి ఎందుకు ఒక ఒక లేడీని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం అదేనా? మనమే మన పిల్లలు ఏదైనా గట్టిగా కొంచెం రాంగ్ వర్డ్ వచ్చిందంటే తగులుతాయని చెప్పేసి మాట్లాడతాం, లేదంటే ఆపండి అని అడుగుతాం? అటువంటిది కూడా సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తే 10 మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఈ 10 మంది ఏం చేస్తున్నారంటే స్ట్రైట్ అవే అటాక్స్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేనప్పుడు మాత్రం ఇటువంటి అటాక్స్ వస్తుంటారు సైకాలజీ ప్రకారం కూడా. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే మా మీద ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడడం. మీరు అంత ప్రాబ్లమేటిక్ కాకపోతే దిశా చట్టంలో ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తారంటే సీఎం గారు చెప్పండి. దిశా చట్టం బిల్ పెట్టేటప్పుడు అందులో ఒక వర్డ్ ఉపయోగించారు, సోషల్ మీడియాలో ఎటువంటి అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసినా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎందుకు? ఇందుకే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయనే ఉద్దేశంతో పెట్టున్నారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను ఈ విషయంలోని అసెంబ్లీలో మాట్లాడాను. ఒక సెక్షన్ ఉండాలి సోషల్ మీడియాలోని అబ్యూజింగ్ వర్డ్స్ ఉపయోగించిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, చట్ట సవరణ చేయాలి అని చెప్పాను. ఎంత మేము బాధపడకపోతే మాట్లాడతాం చెప్పండి. నేను రాజకీయాల్లోకి, ఆడవాళ్ళ రాజకీయాల్లోకి ఏముండీ నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదా? ఉద్యోగం చేయకపోతే కుటుంబం గడవదు. ఆడవాళ్ళు రాజకీయాలు చేయకూడదు, రాజకీయాలు చేసే పరిస్థితి లేకపోతే భర్తలకు టికెట్ లేకపోతే భార్యలే తెచ్చుకుంటారు మళ్ళీ ప్రెసిడెంట్ల కింద, ఎంపీల కింద, ఎంపీటీసీల కింద. అంటే అలాంటప్పుడు భార్యలు అవసరం అవుతుంది. అంతే తప్పించి అంటే లేడీస్ పాలిటిక్స్ లోకి వచ్చేసరికి ఇంక ఇష్టానుసారంగా ఏర్పడుతుంది మాట్లాడేస్తే ఇంక మేము ఇంట్లో కూర్చుంటాం అని వాళ్ళ ఉద్దేశం. అయితే సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల వాళ్ళు కొంచెం శృతి మించి కమెంట్స్ చేయటం కావచ్చు, లేదంటే ట్రోల్ చేయటం కావచ్చు, రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ఎవరైనా తప్పే నేను ఎవరినైనా తప్పు పడతాను. అది మా పార్టీ వాళ్ళు ఎవరైనా అవతల పార్టీ వాళ్ళ గురించి మాట్లాడితే నేను కూడా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే నాలాంటి ఆడవాళ్ళే వాళ్ళు కూడా. ఈ రోజు వాళ్ళ గురించి నేను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చెయ్యరా? ఆబ్వియస్గా జరుగుతుంది. సో అందుకే నేను ఎంకరేజ్ చేయను అలాంటి వాళ్ళు. నేను ఎప్పుడు చెప్తా అలాగే ఏవైనా నాకు కనిపిస్తే కనుక నేను తిడతా, వాళ్ళకి ఫోన్ చేసి మరి తిడతా, లాంగ్వేజ్ పెట్టండి, అది మన పార్టీ లాంగ్వేజ్ కాదండి. అయితే మేడం, ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ నుంచి మనం కొంచెం పక్కకు వచ్చి అమరావతి విషయానికి వద్దాం. ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి, ఇది ఇష్యూ ఎలా అయిందంటే ఫైనల్ గా టీడీపీ విజయం అనో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి విజయం అనే పోర్ట్రే చేస్తున్నారు తప్పితే అసలు ఎలక్షన్ కమిషనర్ కి ఓవరాల్ గా అందరూ కూడా అంటే ఇప్పుడు ఒకసారి మీరు మాట్లాడుకుందాం, మనం మాట్లాడుకుందాం. ఒక మాట చేస్తున్నారంటే అంటే ఇప్పుడు చూడండి మేడం, ఎలక్షన్ కమిషనర్ ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషనర్ ని తొలగించినప్పుడు వచ్చిన రియాక్షన్ కావచ్చు, ఆయన కోర్టులో కేసేసి మళ్ళీ అగైన్ ఎలక్షన్ కమిషనర్ గా నియామకం సందర్భంలో ఏదైతే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందో అది టీడీపీ వాళ్ళది ఒక రకంగా ఉంటుంది, వైసీపీ వాళ్ళది ఒక రకంగా ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఏంటంటే మేము చెప్పండి మేడం. ఒక నిమిషం, ఇందులో విషయం ఏంటంటే అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎలక్షన్ కమిషన్ కి వేసింది చంద్రబాబు నాయుడు గారు కాదు. ఫస్ట్ విషయం, అప్పట్లో ఈయన వద్దు అనుకుంటున్న సందర్భంలో కూడా గవర్నర్ నరసింహన్ గారు డైరెక్ట్ గా ఇతను అపాయింట్ చేశారు. కానీ యాజ్ పర్ రాజ్యాంగం పట్ల ఆ గౌరవ ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అతనితో సైల్ అయ్యారు. ఓకే, ఆ తర్వాత
తర్వాత నిమ్మకడ రమేష్ కుమార్ గారు ఎప్పుడైతే కరోనా విషయంలో ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తున్నామో అన్న తర్వాత మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓన్ చేసుకుని, తెలుగుదేశం పార్టీ ఎవరు ఓన్ చేసుకోవాలి, ఆ వైఎస్ఆర్ సిపిలో సాక్షాత్తు సీఎం గారే బయటకు వచ్చి, మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అనకాతలు చేయిస్తున్నారని. చంద్రబాబు నాయుడు గారు పేరెత్తారు, లేదు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడారు. అంబటి రాంబాబు సేమ్ విషయం మాట్లాడారు, బొత్స సత్యనారాయణ సేమ్ విషయం మాట్లాడారు. అందులో మంత్రులు ఇంచుమించుగా 10ల సంఖ్యలో మంత్రులందరూ కలిపి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న వ్యక్తిని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను చంద్రబాబు నాయుడు మనిషి. అంటే కమ్మ సామాజిక వర్గానికి ఎవరున్నా చంద్రబాబు నాయుడు గారు మనిషి. రెడ్డి సామాజిక వర్గాలు ఎవరైనా పొడి చేసినా కూడా వాళ్ళు రెడ్డిలు అందరూ జగన్మోహన్ రెడ్డి పొడి చేసినట్టేనా? కాదు కదా. అంటే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళలే అంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఒక సామాజిక వర్గానికి ఆపాదించడమే కాకుండా ఒక రంగు కూడా వాళ్ళే వేసేసారు. సో ఆబ్వియస్ జనాలు అందరూ ఏమనుకుంటారు, ఇతను ఎప్పుడైతే కోర్టులో గెలిచి గవర్నర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చేసరికి ఆబ్వియస్ తెలుగుదేశం పార్టీ గెలిచింది అన్న ఫీలింగ్ లో జనాలు ఆలోచించుకుంటారు. కానీ ఇది ఆయన స్వయంగా ఆయన న్యాయం గురించి పోరాడడం, ఆయన గెలవటం, ప్రజాస్వామ్యం గెలిచింది. పర్స్పెక్టివ్ మేడం, ఆ న్యూస్ వినగానే అనిత గారు ఏమంటున్నారు ఫస్ట్ మనసులో స్ట్రైట్ గా? ఏ మాత్రం ఫిల్టర్ లేకుండా నేనైతే అనుకున్నాను సార్, తెలుసా, యా గెలిచేదైనా ఇప్పటికైనా గవర్నమెంట్ బుద్ధి వస్తుందా, నేను ఇదే అనుకున్నానండి. నేను చూసిన వెంటనే ఇదే అనుకున్నా. నేను కార్లో వెళ్తున్నాను, నేను రాజమండ్రి వెళ్తున్నాను, రాజమండ్రి వెళ్తున్నప్పుడు చూసేసరికి వెరీ గుడ్ ప్రజాస్వామ్యం గెలిచింది. వాటి అంటే నేను యాక్చువల్ గా అయితే గవర్నరు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఈగర్లీ వెయిట్ చేశాను. గవర్నర్ ఎటువైపు మాట్లాడతారు, ఇంకొకటి కూడా ఆలోచించాను ఈ విషయంలో, గవర్నర్ గనక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి యాంటీగా వెళ్తే సంథింగ్ మేము పొలిటికల్ గా ఆలోచించుకోవాల్సి వచ్చేది ఫర్దర్ గా. అంటే బీజేపీ ఇంకా సపోర్ట్ చేస్తుందా వైఎస్ఆర్ సిపిని, ఏదైనా సంథింగ్ ఏదైనా ఇంకా వాటి మధ్యన ఏదైనా ఇంకా అండర్స్టాండింగ్స్ ఉన్నాయా, ఇలా మేము ఆలోచించుకునేవాళ్ళం మేము పొలిటికల్ గా. బేసికల్ గా అయితే డన్, బాగుంది సిచ్యువేషన్. అంటే ఎక్కడో ఒక్కడ ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాం అంతే, అయితే అదర్వైజ్ హోప్లెస్. ఇదే ఊపులో ఇదే ప్రాసెస్ లో మూడు రాజధానుల విషయం కూడా గవర్నర్ గారు ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? గవర్నర్ గారు పాజిటివ్ గానే తీసుకోవాలి, ఎందుకంటే ఇది రాష్ట్రపతి ఆమోదం పొంది గజెట్ చేసిన నోటిఫికేషన్ మాది. ఇది మేమేమేమి చెప్తామంటే అసెంబ్లీలో తీర్మానం జరిగింది. అసెంబ్లీ తీర్మానం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే, వన్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్. ఆయన ఆ రోజు 30,000 కాదు 33,000 ఎకరాలు కావాలి, మన నడిబొడ్డులో ఉండాలి, మేము అందరూ యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పారు. మేమందరం తీర్మానంలో సంతకాలు పెట్టాం, ఆ తీర్మానం బలపరిచాం మేమందరం. ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ ఏదో అంటారు, రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నట్టుగా ఈయన బయటకు వచ్చారు, సో దాన్ని నేను మార్చేస్తానంటే మేమందరం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? సో న్యాయ పోరాటం అన్నది జరుగుతుంది. అక్కడ కొన్ని వేల మంది రైతులు, చాలా మంది ఏమంటారంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి రంగు పొలం ఉంటారు, అక్కడ అందరు ఒకసారి ఆలోచించుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది ఎస్సీ కాన్షియన్సీ. ఎస్సీ కాన్షియన్సీ ఎందుకైతుంది? ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉంటేనే ఎస్సీ కాన్షియన్సీ అవుతుంది. అక్కడ ఎస్సీ కాన్షియన్సీలో ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు 1.5 ఎకరం, 0.25 ఎకరం, 2 ఎకరాలు ఈ చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఎక్కువ మంది దళితులేదు. అంతే తప్ప కమ్మ సామాజిక వర్గానికి ఉన్న 10% భూముల్ని భూచీలో చూపించి వాళ్ళు ఏదో ఎదిగిపోతున్నారని చెప్పి అమరావతిని వ్యతిరేకించి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత వ్యతిరేకించడం, అది ఎంతవరకు న్యాయం? అయితే అమరావతి ఉద్యమానికి చెప్పండి మేడం, అమరావతి ఉద్యమానికి టీడీపీ రంగు ఎవరు పులుముతున్నారంటారు? టీడీపీ రంగు పులమటం వల్లనే అమరావతి రైతులు నష్టపోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి లేదంటే రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది ఉంది. కానీ అది మాత్రమే సమస్య అని అన్నట్టు చూస్తున్న టీడీపీ వల్ల ఇంకా వేరే సమస్యలు టీడీపీ కనిపించట్లేదు. అది ఒకటైనా సమస్య. అది టీడీపీ పెయిడ్ దానేమంటారు ధర్నా చేస్తుంది, ఉద్యమం చేస్తుంది అన్నట్టు రంగు పొలవటం వల్ల ఫైనల్ గా రైతులు కదా నష్టపోతున్నారు. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీకు మాట చెప్తానండి. ఇప్పుడు అపోజిషన్ రెండే పార్టీలు ఉన్నాయి, ఇద్దరు వైఎస్ఆర్ సిపి అండ్ టీడీపీ. బీజేపీ 1 or 2 month మెంబర్స్ కనిపిస్తారు, ఒక్కొక్కసారి కనిపించలేరు. జనసేన అన్నది కూడా అక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటారు పోతుంటారు. కానీ బలంగా ఉన్న పార్టీలు రెండే పార్టీలు, ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ, టీడీపీ పార్టీ. సో అక్కడ గవర్నమెంట్ నుంచి వ్యతిరేకించారు అనుకుంటే పొలిటికల్ గానే చూస్తారు దాన్ని. పొలిటికల్ గా చూసినప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము జనసేన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేదా రైతులకి సపోర్టివ్ గా? మరి సుజనా చౌదరి గారు, నారాయణ గారు వీళ్ళందరూ వెళ్ళారుగా సపోర్ట్ చేయడానికి. సో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న చాలా మంది ఏరియాలో మా ఎమ్మెల్యే స్థానిక అంటే ఎక్స్ ఎమ్మెల్యే స్థానిక ఫాలోవర్స్ కొంతమంది కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు.
సో దానికి కావాలని టీడీపీ రంగు. అంటే ఇక్కడ ఏం జరిగినా న్యాయం జరగకూడదు అంటే టీడీపీ రంగు ఒకటి పులిమేస్తే వాళ్ళ మీద వాళ్ళకి న్యాయం జరగకుండా చెయ్యొచ్చు అన్నది వైఎస్ఆర్ సిపి తాలూకు మైండ్ గేమ్. వాళ్ళు రైతులు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు, ఆడవాళ్ళు ఎందుకు బయటకు వస్తారండి? రాజకీయాలు మగాళ్ళకి కావాలి, పార్టీలు మగాళ్ళకి కావాలి. ఆడవాళ్ళు ఇంట్లోని ఆ రోజు కొండుకున్నామా, భర్తకి తీసుకొచ్చి పెట్టుకున్నామా, అత్తమామలు చూసుకున్నామా, పిల్లల్ని స్కూల్కి పంపించుకున్నామా, సాయంత్రం వేసిన సీరియల్ చూసామా? వింత కాదు, కామన్ లేడీస్ చేసే పని ఇదే. చాలా మంది 70% పీపుల్ ఈ రోజు పల్లెటూరులో కానీ ఎక్కడైనా కామన్ గా, అంటే ఇది చాలా చిన్న ఇష్యూ కాదండి, చిన్న ఇష్యూ అయితే కాదు. ఒక మనం బయటకు వచ్చిన తర్వాత నలుగురిని ఒక దగ్గర కూర్చోబెట్టడం చాలా కష్టం. పిల్లలకి కావాల్సింది, భర్తకి కావాల్సింది, అత్తమామలు చూసుకోవడం, ఇవన్నీ చాలా పెద్ద పనులు. సో నేనేమంటానండి, ఆడవాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళు ఈ రోజు ఆ పనులన్నింటినీ పక్కన పెట్టి అమరావతి సాధనే ధ్యేయంగా బయటకు వచ్చి ప్రతిరోజు ఇప్పటికీ 220 రోజుల పైన ఈ రోజు ఇప్పటికీ కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారండి. కనీసం వాళ్ళ అభిప్రాయానికైనా విలువ ఇవ్వాలి కదా. అంతే తప్పించి ఈ రోజు దీని మీద రాజకీయం చేసేద్దాం అనుకుంటే ఎలా? అయితే అది కొంచెం అయితే మేడం, మీదేమో వైజాగ్ జిల్లా, వైజాగ్ దగ్గర ఇప్పుడేమో మూడు రాజధానుల విషయంలో మీరేమో వ్యతిరేకిస్తున్నారు. ఇట్లా చూస్తే అభివృద్ధి చెందాల్సిన వైజాగ్ కి మీరు ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు, మూడు రాజధానులు స్వాగతిస్తే బాగుంటుంది అని ఆ ప్రజలు ఒకవేళ అనుకున్నట్లయితే మీ రాజకీయ భవిష్యత్తు ఎంతో కొంత స్టేక్ లో పడే అవకాశం ఉంటది కదా. ఏం కాదు, ఎందుకంటే వైజాగ్ లోకల్ వాళ్ళు, ఎస్పెషల్ నేను ఎక్కువ వైజాగ్ లోకల్. నేను వైజాగ్ జిల్లాలో పుట్టి పెరిగాను, చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, ఇక్కడే పోటీ చేశాను, ఇక్కడే గెలిచాను. సో వైజాగ్ లో ఉన్న జిల్లాలో ఉన్న వ్యక్తిగా చాలా మంది వైజాగ్ కి కనుక రాజధాని వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, మాకున్న ప్రశాంత వాతావరణం పోతుందని చెప్పి భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వైజాగ్ అన్నది అభివృద్ధి చెందుతున్న ఇదేం కాదు, ఆల్రెడీ ఇది డెవలప్డ్. వైజాగ్ అనేది ఇట్స్ డెవలప్డ్. సో డెవలప్ కాని చోట మీరు కాన్సన్ట్రేట్ చేయండి అంతేగాని, ఇప్పుడు నిజంగా డెవలప్ కాని చోట కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటే ఉత్తరాంధ్రలో వెనుకబడిన శ్రీకాకుళం వెళ్ళి పెట్టగలరా ఆయన? శ్రీకాకుళంలో పెట్టమనండి దమ్ము ఉంటే. అంతేకాదు వైజాగ్ మీద వీళ్ళకి ఎందుకు ఇంత అద్భుతమైన ప్రేమ అంటే చాలా భూములు వైజాగ్ లో ఉన్నాయి వీళ్ళకి, వాటికి మంచి రెక్కలు రేట్లు రెక్కలు వచ్చినాయి. వైజాగ్ లో ఈ రోజు ఒక్కొక్క భూమి దందాలు చేస్తున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఒక చిన్న ఖాళీజాగా ఉంటే చాలు, దాని చుట్టూ ఫార్చ్యూనర్ తిరగతనే ఉంటున్నాయి. అంటే ఏదో కబ్జాను బెదిరించడము వాటర్, ఆ కల్చర్ అప్పుడే వచ్చేసింది వైజాగ్ కి. సో వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎవరు హ్యాపీ ఫీల్ అవుతారంటే వలసలు హ్యాపీ ఫీల్ అవుతారు. బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, బయట హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, భూ మీద దందాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళదే హ్యాపీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇంకొకటి, మీరు పొలిటికల్ దీని గురించి అన్నారు, ఏమండి పొలిటికల్ పాలిటిక్స్ లో ఎథిక్స్ ఉండాలి. నేనే నా ఒక ప్రజాప్రతినిధిగా పాయకులపట్టు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇదే రాజధాని అమరావతి కావాలని చెప్పి నేను అక్కడ తీర్మానంలో ఓటేసిన తర్వాత ఈ రోజు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నా రాజకీయాన్ని గురించి ఏదో దెబ్బైపోతుందేమో అని చెప్పి నేను ఫ్లేట్ కి రాయించడం అనేది ఎథిక్సా? కాదు కదా. సో నేను ఎథికల్ గా వెళ్ళేటప్పుడు రాజకీయం ఆటోమేటిక్ నించుంటుంది, ఎథికల్ గా పోనప్పుడే అది పోదు. నేను నా నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేసుకున్నానో, నా నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంత అభిమానిస్తున్నా, అది ఒకటే నాకు ముఖ్యం. దాని మీద నా పొలిటికల్ కెరీర్ అనేది ఆధారపడి ఉంటుంది తప్ప అమరావతి ఏమండి, ఏం అనుకోద్ది మాట మాట్లాడుతున్నానని. అమరావతి రాజధానిగా చేసేసారంటే మాకు తెలుగుదేశం పార్టీ ఓట్లు వచ్చేయాలి కదా, అక్కడ ఎందుకు గెలవాలా? అదే ఇక్కడ రెండు క్వశ్చన్స్. అదే దానికి దీనికి సంబంధం లేదు అని చెప్తున్నాను. ఎస్పెషల్లీ పొలిటికల్ దానికి దీనికి అట్లీస్ట్ హుద్హుద్లో కావచ్చు, తిత్లీలో కావచ్చు, అంత ఫాస్ట్ గా స్పందించి అంత రిలీఫ్ అంత తొందరగా రిలీఫ్ వచ్చేటట్టు చేసిన చంద్రబాబు నాయుడు గారికి అట్లీస్ట్ వైజాగ్ ప్రజలు కూడా ఎందుకు మద్దతు తెలపలేక. వైజాగ్ సిటీలో ఉన్న 4 సీట్లు అంటే వైజాగ్ టౌన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ గ్రాట్యూట్యూడ్ చూపించారు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఆయన దేవుడు, వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడుకి దేవుడే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లోగన్ తీసుకెళ్లారు, ఒక్క ఛాన్స్ అనుకుంటూ. ఒక్క ఛాన్స్ ఏం చేస్తారు, అది కూడా మాకు మంచిదైంది. ఆయన పనితనం ఏంటో 1 సంవత్సరంలోనే జనాలు చూసారు కాబట్టి ఫర్దర్ గా ఆలోచన కూడా చేయరు. సో ఇదే మాకు మంచిదైంది అనిపిస్తుంది. మాకు ప్రతిపక్షంగా మీకు అలా అనిపిస్తుందా? నిజంగానే మీ ఏరియాలో ఉన్న ప్రజలు అట్లా అనుకుంటున్నారని మీరు ఎప్పుడైనా సరే గ్రాస్ రూట్ లెవెల్లో? నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిందాను. నేను పొలిటికల్ ఫ్యామిలీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు నాకు. నేను ఆయుధ పాలిటిక్స్ లోకి వచ్చి ఒక 7 ఇయర్స్, హార్డ్లీ 7 ఇయర్స్. సో నేను ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఆలోచించినట్టే నేను ఆలోచిస్తాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారంటే నేను మంచి చేశారని చెప్తా.
అందులోని వీలైతే లూప్ హోల్స్ ఎదుగుతాను ఒక రాజకీయ నాయకురాలని కాబట్టి. నా రాజకీయంగా నేను చూసుకోవాలి, ఉనికి కాపాడుకోవాలి కాబట్టి ఆ మంచి జరిగిందని చెప్తూనే లూప్ హోల్ ఎదుగుతాను. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే కంప్లీట్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయింది. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోని ఇక్కడ డిస్టర్బ్ అయింది. నేను ప్రూఫ్స్ తో సైతం చూపించగలను ఎక్కడ డిస్టర్బ్ అయింది అన్న విషయం గురించి. మెయిన్ ఏంటంటే వీళ్ళు చేస్తున్న ఈ పోలీస్ వాళ్ళకి ఓవర్ యాక్షన్ అవనియండి, ఎంప్లాయీస్ తాలూకా వీళ్ళకి ఆ గ్రిప్ లేకపోవడం అవనియండి, అడ్మినిస్ట్రేషన్ కొంచెం గ్రిప్ లేకపోవడం అవనియండి, ఏదైనా కామన్ పీపుల్ అయితే ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు మనం మీరు ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి మంచే చెప్తాను, దాన్ని నేను విమర్శించను అంటున్నారు. అయితే ఎప్పుడైనా సరే మనకి ఆంధ్రప్రదేశ్ అనగానే తెలంగాణతో ఎంతో కొంత కేసీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చడం అది ఎప్పుడు జరుగుతూనే ఉంది ఈ మధ్య కాలంలో. అయితే తెలంగాణలో కరోనా పరిస్థితుల్లో జరిగిన పరిణామాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో, ఈ రెండింటిని పోలిస్తే మీరు ఎక్కువగా ఎవరికి ఓట్లు వేస్తారు మంచిగా చేశారు అని, జగన్మోహన్ రెడ్డి గారిక కేసీఆర్ గారిక? ఇద్దరు ఫెయిల్యూర్. ఎలా ఎలా అంటారు అంటే ఎంతో కొంత ఒకళ్ళు ఇంకో కొంచెం బెటర్ ఏంటంటే ఒక 10% బెటర్ అంటే కేసీఆర్ గారి గురించి చెప్తాను నేను. ఎంతో కొంత బెటర్ అంటే నేను ఓపెన్ గా చెప్తున్నానండి. ఇప్పుడు అసలు ఎస్పెషల్గా ఎక్కడ 40 రోజుల పాటు ఇంట్లో కూర్చునే జనాలందరూ కూడా ఒక దీక్ష పూర్ణట్టు కూర్చుంటే 41వ రోజేమో వైన్ షాప్స్ ఓపెన్ చేస్తారా? ఆ వైన్ షాపుల దగ్గర లైన్లు ఎంత ఉన్నాయండి? కరోనా అంతవరకు 10ల సంఖ్యలో ఉండేది. అమ్మో 20 కేసులు అంట, అమ్మో 30 కేసులు అంట అని ఇంట్లో కూర్చొని టీవీలు చూసి పానిక్ అయిపోయి చాలా మంది ఇంకా జాగ్రత్తలు పాటించేసి శానిటైజర్లు రాసుకొని చేతులు కడుక్కొని సోషల్ డిస్టెన్సింగ్ ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా పాటించుకొని అంత క్లియర్ గా ఉంటే ఆల్ ఆఫ్ సడన్ గేట్లు ఎత్తినట్టు రాంది షాప్లు ఎవరండి ఓపెన్ చేశారు? ఫస్ట్ ఓపెన్ చేసి నేనే ఓపెన్ చేసి దానికి ధరలు పెంచేసి మళ్ళీ ఏదంటే దానికి ఒక మంచి మేకప్ అనమాట, ఏంటి మద్య నిషేధం చేసేద్దాం అనుకున్నాం కాబట్టి ధరలు పెంచేసామని. ఎవడ తీయమన్నాడండి? ఆవిడ మగవాళ్ళు వచ్చి బయటకు వచ్చి తీయమన్నారా? ఆడవాళ్ళు బయటకు వచ్చి తీయమన్నారా? ప్రజలను కోరుకున్నారా? అది ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి 100ల సంఖ్యలోకి వెళ్ళినాయి. ఫస్ట్ ఫెయిల్యూర్. స్టార్టింగ్ లోనే మీరు దీని గురించి ఎలిగేషన్స్ చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు. నెక్స్ట్ ఇంకొకటి మాస్కులు ఇస్తామని చెప్పి మేము టెండర్లు పెట్టేస్తాము, ఒక్కొక్కడికి 3 మాస్కులు అని చెప్పి ఆర్భాటంగా ప్రచారాలు చేసి ఏమో నా వరకు అయితే మాస్క్ రాలే. నా వరకు కాదు, నేను చుట్టుపక్కల అడుగుతా ఉంటా, మా ఇంటికి వచ్చి పనులను అడుగుతా ఉంటా, ఏమో గవర్నమెంట్ నీకు ఏమని ఇచ్చిందా మాస్క్ ఇచ్చిందా అంటే ఏమి ఇచ్చిందమ్మా, మాస్క్ పెట్టుకోకపోతే 500 తీసుకుంటున్నారు, అదేదో 50 రూపాయలు పెట్టి మాస్క్ అయినా పోవచ్చు కదా మాకు అని అడుగుతున్నారు. మాస్కులు, శానిటైజర్స్ లేవు. ఓకే, వాళ్ళు కొనుక్కోవాల్సిందే శానిటైజర్స్. ఈ టైంలో ప్రతిదీ కరెంటు బిల్లు పెంచేశారు. ఈ టైంలో కరెంటు బిల్లు ఎవడని పెంచుతాడండి? పెట్రోల్ ధరలు పెంచుతారండి? అంటే తిండికే టికానా లేక అప్పులు పుట్టక ఒక పూట తిని ఇంకో పూట తినకుండా పస్తులు పడుకుంటుంది ఇటువంటి సమయాల్లో కరెంటు ఛార్జీలు పెంచేసి అంటే నీ ఖజానా నింపుకోవడానికి చూస్తున్నాడు అన్న విషయం ఏం చెప్పక్కర్లే. కామన్ పీపుల్ అంటే ఒక మధ్య తరగతి వాడికి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. మధ్య మధ్యలో ఏదో బిస్కెట్లు వేస్తున్నట్టుగా అమ్మ ఒడి 15,000 డబ్బులు వేయటం, 15,000 అమ్మ ఒడి వేస్తాడంట, పెట్రోల్ ధరలు పెంచేసి లేదు అనుకుంటే మందు షాపులు ఓపెన్ చేసేసి ఆ డబ్బులు కాస్త అటువైపు డైవర్ట్ చేసేసుకుంటున్నారు. సో ఇదేంటంటే చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నారు, అంటే వాళ్ళ ఖజానా ఎలా నింపుకోవాలి. అయితే మేడం, ఈ బెల్ట్ షాపుల్ని యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి అనుమతించిన ఒక తెలుగుదేశం ఈ రోజు మద్యపాన నిషేధం గురించి ఇంత గొగ్గోలు పెడుతుంటే చాలా వింతగా ఉంది అనే విమర్శ గురించి మీరు ఏమంటారు? బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయండి? మీకు విషయం చెప్పనా, మా హయాంలో బెల్ట్ షాపులు ఉన్నాయని బాగా ప్రొపగండా చేశారు, కానీ ఒక్క దగ్గర కూడా నిరూపించలేకపోయారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అదేదో బ్రాండ్స్ దీనివల్ల ఎక్కడా కూడా నాటు సారి ఇంతకు ముందు కాసేవారు కాదు. అటువంటిది ఇప్పుడు నాటు సారి ఎంత దారుణంగా కాస్తున్నారో తెలుసా? ఆఖరికి వాలంటీర్లు కాస్తున్నారండి గ్యాస్ స్టవ్ల మీద. వీళ్ళు మొహలు తగలే అసలు నాకు అర్థం కావట్లేదు. గ్యాస్ స్టవ్ల మీద వాలంటీర్లు వచ్చి నాటు సారి కాసేస్తా ఉంటే మరి గవర్నమెంట్ ఎక్కడ వాళ్ళని అదుపు చేస్తుంది? ఇంకో దరిద్రం ఏంటంటే ఎక్సైజ్ పోలీసులే దీనికి పక్కన కాపలా కాస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులే అక్కడి నుంచి తెలంగాణ నుంచి మందు బోటర్లు తెప్పించుకుంటున్నారు ఇక్కడికి. అంటే వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు. ఒక సిస్టమ్ మీద భయం లేదండి. ఫస్ట్ విషయం ఇవన్నీ ఎట్టి కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేటర్కి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుండాలి. అడ్మినిస్ట్రేటర్ అంటే కిందనున్న పనిచేసే వాళ్ళకి భయం ఉండాలి, గౌరవం ఉండాలి. ఇది అక్కడే తప్పింది, అందువల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే కొంతవరకు ఎంతో కొంత కన్స్ట్రక్టివ్ గా ఉండే తెలుగుదేశం పార్టీ మధ్య కొంచెం గాడి తప్పింది. అసెంబ్లీలో
మందు బ్రాండ్ల గురించి డిస్కషన్ తీసుకురావాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ప్రెస్ మీట్ లో దాని గురించి మాట్లాడిన అగత్యం ఏర్పడింది? ఎందుకంటే మందే మంచిది కాదన్నప్పుడు బ్రాండ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే? మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు ప్రతిదీ కూడా జనాలకి ఎక్స్పోజ్ చేసే కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఈవెన్ సోషల్ మీడియా పెరిగిన తర్వాత జనాల్లో ఉన్న అవగాహన లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా ఏమండి మద్యపాన నిషేధం చేస్తారనుకున్న వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ బ్రాందీ అవన్నీ తయారు చేసే డిస్టిలరీస్కి ఎవడైనా అనుమతిస్తాడా? రీసెంట్గా ఇంచుమించు 28 కంపెనీస్కి వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఓకే, మద్యపాన నిషేధం చేస్తారు అనుకునేటప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఓన్లీ ఆ స్టేట్ లో మాత్రమే వాడుకోవడానికి డిస్టిలరీస్ ఏం పెట్టరు కదా, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి లేదంటే పక్క రాష్ట్రాలకు అమ్ముకోవడానికి చేయొచ్చు కదా. అసలు మద్యపాన నిషేధం చేశారని అనుకునేటప్పుడు మన రాష్ట్రంలో పెట్టాల్సిన అవసరం ఏంటండి? ఏం పక్క రాష్ట్రాల్లో జాగాలు లేవో, పక్క రాష్ట్రాల పర్మిషన్ తెచ్చుకోలేదు? కొత్తగా రాష్ట్ర ఏర్పడే రాష్ట్రం కాబట్టి ఎంత కొంత ఆదాయం వస్తుందనే ఉద్దేశంలో ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. అదానీ గ్రూప్ ని పంపించేయడం, మరి నిజంగా ఆదాయం కావాలంటే అదానీ గ్రూప్ ఇక్కడ నుంచి వచ్చు కదా, లులు గ్రూప్ ని ఎవరు పంపించేయమన్నాడు? అంటే చాలా ఉన్నాయి ఆదాయానికి, ఒక మందు ఒకటే మార్గం కాదు. మందు మీదే బతికేద్దాము, మందు మీదే స్ట్రైట్ ని నడిపించేద్దాం అనుకుంటే కనుక ఇలాంటి చెత్త ఆలోచనలో వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎందుకంటే కొన్ని కొన్ని బ్రాండ్స్ అమ్ముతున్నారు, అవన్నీ కూడా లోకల్ బ్రాండ్స్. ఎందుకు తెలంగాణ నుంచి అంత అక్రమ రవాణా జరుగుతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ గా బ్రాండ్లు మార్చేసి జనాలకి ఇదే బ్రాండ్లు మీరు అలవాటు చేసుకోండి అని చెప్పి ఆ జూమో భూమో ఏదో పెడుతున్నాడు అవన్నీ కూడా. సో వాటి వల్ల జనాలకి ఏంటి, ఏదైనా జబ్బులు వస్తాయేమో భయం, అందులో కల్తీలు జరుగుతున్నాయి. సో కొందరైతే అందులో నీళ్ళే సమ్మేస్తున్నారంట. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు జనాలు భయపడతారు ఆటోమేటిక్ గా. ఆ బ్రాండ్ ఏంటి, బ్రాండ్లు ఎవరివి, బ్రాండ్లు ఇందులో నాణ్యత ఎంత ఉంది మీరు అమ్ముతున్న దాంట్లో కూడా అని చెప్పడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రాండ్లు పేర్లు టీడీపీ వాళ్ళు ఉపయోగించారే తప్ప అంతకు మించి వేరే ఉద్దేశం అయితే ఏది కాదు. ఫస్ట్ విషయం. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ నుంచి అక్రమ రవాణా జరుగుతున్నంత హీన స్థితిలో ఈ రోజు ఇక్కడ అమ్ముతున్న బ్రాండ్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు జరుగుతున్న అక్రమ రవాణా అంతా కూడా అలాంటి వాటిని సెపరేట్ చేయాలి అంతే తప్ప ఈ కంపెనీస్ ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా బినామీలు వీళ్ళందరూ, ఆ బినామీలకు సంబంధించి వాళ్ళందరూ బినామీలు అందరూ నష్టపోతున్నారు ఉద్దేశంతో అర్జెంట్గా కరోనా టైంలో ఓపెన్ చేశారు. మరి ఒకసారి ఆలోచించండి, పెళ్లికి 20 ఉండాలంట, మందు షాప్ దగ్గర 200 ఉండొచ్చు, పెళ్లికి 20 అనుమతి అండి. అక్కడ రండి ఒకసారి నేను చూపిస్తా, ఓ 2 వీడియోలు చూపించమంటారా ఈ రోజు వచ్చిన పోనీ ఎంత మంది జనాలు ఉన్నారు? అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ సిటిజన్ కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ సిటిజన్ ఏ ఫాలో అవ్వాలి కదా, దాన్ని మీరి వాళ్ళు ఏదో చేస్తే దాని ప్రభుత్వం మీద సిటిజన్ కాదు, సిటిజన్ కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ సిటిజన్ చాలా పర్ఫెక్ట్ గా పాటించండి. 40 ఓపెన్ చేసావు, ఓపెన్ చేయకుండా ఉన్నప్పుడు ఎప్పుడూ తాగడు, లేదు అనుకునేటప్పుడు వాళ్ళకున్న దాంతో అడ్జస్ట్ అవుతారు, ఉన్నది అనుకున్న తర్వాత లోపల ఎవరు ఉండరు. ఎవరిదైనా సైకాలజీ అదే, మైండ్ సెట్ అలానే ఉంటది, తాగే వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటది. మరి 40 ఆగారు కదా, సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ప్రకారమే కదా వాళ్ళు ఆగి ఉన్నారు 40. మరి సిటిజన్స్ అనాల్సిన అవసరం లేదండి, మనం గవర్నమెంట్ ఏ ఇంప్లిమెంట్ చేస్తే దానికి తలొగ్గుతుంది సిటిజన్స్. సో అటువంటిప్పుడు గవర్నమెంట్ మంచి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆటోమేటిక్ వీళ్ళు సెటిల్ అవుతారు, ఎందుకు సెటిల్ అవ్వరు? అయితే ఎల్జీ పాలిమర్స్ విషయంలో సంఘటన జరిగిన తర్వాత ఇన్ని రోజులు అయింది, మీరు ఎప్పుడైనా అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళతో మాట్లాడటం కానీ ప్రభుత్వం చేస్తున్న మాకు పర్మిషన్స్ ఎవడు ఇచ్చాడు? మాకు పర్మిషన్స్ ఎవడు ఇచ్చాడు అండి? మేము వెళ్తున్నాము అనుకునేసరికి మమ్మల్ని హౌస్ అరెస్ట్లు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి మాకు నోటీసులు, అరెస్ట్ చేసేసేదాలు. ఇంకో దరిద్రం ఏంటంటే ఈ మధ్య కాలంలో వైజాగ్ జిల్లాలో వైజాగ్ లో ఈ పాలిమర్ జరిగే ఇష్యూ కానీ, లేకపోతే మొన్న మన రాంకీ ఫెర్టిలైజర్ రాంకీ ఫార్మాలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, మళ్ళీ ఇంకొక కెమికల్ కంపెనీలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, వీటి దేనికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్న ఒక్కరిని కూడా లోపలికి పంపించలేదు. అందరూ బయట హౌస్ అరెస్ట్. ఆ విషయంలో 2 బండా దక్షిణామూర్తి గారు అరెస్ట్ అయ్యారు వితిన్ 10 ఆఫ్ స్పాన్ లో. అంటే వాళ్ళు అసలు మమ్మల్ని అనుమతే ఇవ్వట్లేదు. ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు అంటే వాళ్ళు తప్పు లేదని మేము బయటపడతామని భయం వాళ్ళు. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏం జరుగుతుంది? మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ 3 సంఘటనల్లో మీకు తెలిసినంత ఏంటి? మీకు తెలుసు మూడు కూడా మానవ తప్పిదాలండి. ఫస్ట్ విషయం ఏంటంటే పాలిమర్స్ వే ఫస్ట్ చెప్పాను, ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్, ఇది అది జరిగిందే. తర్వాత కూడా కమిటీ రిపోర్ట్ కూడా సేమ్ అదే ఇచ్చారు, ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పి చాలా క్లియర్ గా ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఒక 3 తర్వాత ఏ కంపెనీ ఏ రకంగా ఉన్నా కెమికల్ కంపెనీస్ ఏంటంటే 1 డ్రాప్ ఆఫ్ కెమికల్ కూడా ఉండిపోయినా కూడా అది ఏమవుతుంది అంటే గ్యాస్ స్ప్రెడ్ చేస్తుంది. దానివల్ల
ఆబ్వియస్లీ ఏదైనా ఒక ఓపెన్ చేసేటప్పుడు దాన్ని ప్రికాషనరీ గా తీసుకోకపోయినా, లేకపోతే ఒక చిన్న డ్రాప్ ఆఫ్ చిన్నది కట్ చేసినప్పుడు వచ్చే చిన్న స్పార్క్ కైనా అది బ్లాస్ట్ అవుతుంటది. ఎందుకంటే నాకు మనకి పైక్రోపేట దగ్గర హెట్రోకెమికల్స్ టెక్నోకెమికల్స్ ఉన్నాయి. సో అక్కడ నాకు ఒక చిన్న ఐడియా ఉంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి నాకు ఐడియా ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా స్కిల్డ్ పర్సన్స్ కాకుండా డైలీ వైజ్ యూజ్ చేసేవాళ్ళు, డైలీ వైజ్ పనులు చేసేవాళ్ళని ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటేనండి చాలా మంది ఇలాంటి కెమికల్ కంపెనీస్ వల్ల వీటి వల్ల చనిపోయిన వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్. అఫీషియల్ గా సూటు బూట్ వేసుకున్నాడు ఎవడు చచ్చిపోడు. స్కిల్డ్ పర్సన్ ఎందుకు, స్కిల్డ్ పర్సన్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అన్స్కిల్డ్ పర్సన్స్ కి అప్పటికప్పుడు పని నేర్పించేసి కూర్చోబెడతాను. స్కిల్డ్ పర్సన్ ఎలా ఉంటదంటే ఉన్న సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తాడు. అన్స్కిల్డ్ పర్సన్ ఏం చేస్తాడు, బట్టి పట్టే విధానం అనమాట. ఆహా ఇది చెప్పారు, ఇది నొక్కాలి, ఇది తీయాలి, ఇది పోయాలి, అంతే వాళ్ళ కాన్సెప్ట్. సో అటువంటి సందర్భంలో జరుగుతున్న మిస్టేక్స్ ఏ అన్ని కోట్లు కోట్లు టర్న్ ఓవర్ చేసిన వాళ్ళు అలాంటి మెయిన్ పనులకి స్కిల్డ్ పర్సన్స్ పెట్టుకొని చేసుకోవాలి కదా. ఆ దానిలో కూడా ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటామంటే ఎలా? ప్రభుత్వానికి ఎప్పటి నుంచి, ఎప్పుడో కొన్ని కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న ఫ్యాక్టరీస్ ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది అంటారు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో? యాక్సిడెంట్ జరిగింది కాబట్టి లేదు లేదు, నేను ఏమంటానంటే ప్రభుత్వం ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఎంప్లాయీస్ అందరూ వస్తారు, పొలిటికల్ లీడర్స్ వస్తారు, అందులో పాటు ఎంప్లాయీస్ వస్తారు. నేను ఏమంటానంటే ఏ గవర్నమెంట్ అయినా అనవసరం కెమికల్ జనరస్ట్రం వచ్చేటప్పుడు దానికి సంబంధించిన యంత్రాంగం పర్ఫెక్ట్ గా లేకపోతే ఇలాగే జరిగింది. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉన్నారండి, పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఎంతమంది ఆ కెమికల్ కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ పొల్యూషన్ ఫ్రీ పొల్యూషన్ సర్టిఫికెట్ ఇవ్వగలరు. వాళ్ళు అక్కడికి వెళ్ళి దాని మీద అధ్యయనం చేస్తారు, కానీ అధ్యయనం చేస్తే జరగదు. టేబుల్ టేబుల్ తడుపుకుంటా వెళ్ళాలి. సో సిస్టమ్ లో నేనేమంటే ఒక డిపార్ట్మెంటే కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఇటు అందరు ఎటువంటి వాళ్ళు ఉంటారని అంట్లా ఎంతో కొంతమంది అటువంటి వాళ్ళు ఉండటం వల్ల, సో ఆ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకి అప్గ్రేడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా, అంటే మిగతా ఏ విషయంలో ఎంత సిల్లీగా తీసుకున్నా పర్వాలేదు, కానీ ముఖ్యంగా ప్రాణాంతకమైన ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు, ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు కంపల్సరిగా వెరిఫికేషన్స్ దగ్గర నుంచి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి లాలూచీలు పడకుండా ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. అది ఏ గవర్నమెంట్ లో ఉన్నా అనవసరం. అయితే మా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి నేను అదే చెప్తాను. అవును మేడం. అయితే నష్టపరిహారం విషయంలో మీ స్పందన ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? నష్టపరిహారం 1 కోటి రూపాయలు అనేసరికి నేను ఒక నిమిషం షాక్, 1 కోటి రూపాయల అని నాకు వెంటనే డౌట్ వచ్చింది. కంపెనీ ఇస్తుందా, గవర్నమెంట్ ఇస్తుందా? తర్వాత స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ ద్వారా మేము ఎలాగో ముక్కు పిండి లాక్కుంటాం అన్నారు. అంటే కంపెనీ ఇస్తున్న 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, కంపెనీ ఒక్కొక్క మనిషికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వగలిగింది అనుకుంటే గనక ఓకే, వాట్ ఎవర్ ఇట్, మంచిదే ఆ కుటుంబాలకి వెళ్తాయన్నది. మరి తర్వాత ఫర్దర్ గా వచ్చే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఫర్దర్ గా వచ్చే కాంప్లికేషన్స్ కి వీళ్ళు ఏ విధంగా నష్టపరిహారం ఇస్తున్నారు మిగతా వాళ్ళకి, అంటే చనిపోయిన 15 మందికి 15 కోట్లు 20 కోట్లు చేతులు దులిపేసుకుంటే ఆ వాయువుని పీల్చి ఈ రోజుకి కూడా ఒకరు రోజుకి ఒకరు చచ్చిపోతున్నట్టుగా చచ్చిపోతున్నారు. ఆ చాలా కాంప్లికేషన్స్ వస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉంటాయి అంటున్నారు. ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ గురించి ఇనిషియేషన్ తీసుకొని వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏమి ఎక్స్గ్రేషియా ఇచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఒక మెడికల్ కి సంబంధించి ఒక ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఏదైనా ఇష్యూ చేస్తుంటే గనక వాళ్ళకి మంచిదయ్యాలి. అంటే ఫర్దర్ గా ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కంపెనీ భరిస్తుందనో గవర్నమెంట్ భరిస్తుందనో ఏదో ఒక ఆధారం ఇచ్చి ఉంటే గనక నిజంగా నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. అలా కాకుండా వీళ్ళు ఎక్కడికో చేతులు దులిపేసుకున్నారు, కనీసం అంత దారుణంగా ఉంది. పోనీ ఎక్స్గ్రేషియా విషయంలో పాలిమర్స్ కాబట్టి 1 కోటి రూపాయలు, మరి అదే ఎక్స్గ్రేషియా మిగతా కంపెనీస్ లో చనిపోయిన వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. మొన్నది రాంకీలో చనిపోయాడు, అతనికి ఎందుకు 1 కోటి రూపాయలు ఇవ్వలేకపోయారు? అక్కడ మళ్ళీ వాటాలు ఎందుకు వేసుకున్నారు? 35 లక్షలు అంట కంపెనీ ఇస్తుందంట, 15 లక్షలు గవర్నమెంట్ ఇస్తుందంట, ఓవరాల్ గా 50 లాక్స్. సో నేను ఏమంటానంటే ఇది కాదు సిస్టమ్, ఏదైనా ఒక సిస్టమ్ ఒక బేస్ లెవెల్ సిస్టమ్ పెట్టేయాలి, ఒక స్లాబ్ పెట్టేయాలి. 1 కోటి రూపాయలు ఇచ్చావు వీడికి, 1 కోటి రూపాయలు ఫర్దర్ గా జరిగిపోయే నష్టానికి ఎక్కడికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి. కంపెనీ పెట్టుకుంటున్నప్పుడే కంపెనీ బయలసులు రాయించాలి, చుట్టుపక్కల ఎక్కడైనా ప్రాబ్లమ్ జరిగినా వాళ్ళందరికీ హెల్త్ కార్డు ఇష్యూ చేస్తామనో, వాళ్ళందరికీ సంథింగ్ సిఎస్ఆర్ ఫండింగ్ లో మేము ఏదైనా చేస్తామనో ఏదో సంథింగ్ పెట్టించాలి. ఉన్నాయి రూల్స్, కొత్తగా పెట్టించాల్సిన రూల్స్ ఏం కాదు, అవి హ్యాపీగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇలాంటివి ఏం జరగదు. అయితే అరెస్టుల విషయంలో మీరేమంటారు, చంద్రబాబు గారి విషయంలో కావచ్చు, అంటే బేసిక్ గా తెలుగుదేశం పార్టీ కాబట్టి అక్రమ అరెస్టులు అని అంటారు, అసలు ఏంటి ఏం జరుగుతుంది, ఎందుకు అరెస్టులు అన్ని? బాలని ఎందుకు అరెస్ట్ చేయలేం? బాలినేని,
బాలినేని గారిని ఎందుకు అరెస్ట్ చేయలే? బాలినేని గారిని అరెస్ట్ చేయకుండా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మేము అక్రమ అరెస్ట్ అంటాం. బాలినేని గారి గురించి నిజంగా బాలినేని గారు ఏమి చేయలేదు. అనవసరంగా ఏ మీడియాది మన తమిళనాడు మీడియా వాళ్ళు దుమ్మెత్తు పోసారు. సో బాలినేని గారికి నిజంగా ఆ ఇంప్రెషన్ ఉంటే కనుక నా మీద అనవసరంగా ఎక్స్పోజ్ చేశారు తమిళనాడు ప్రెస్ అనుకునేటప్పుడు వాళ్ళ మీద పరువునస్తుదాం అయ్యొచ్చు కదా, డిఫర్మేషన్ అయ్యొచ్చు కదా. ఎందుకు ఆ పదం ఉపయోగించలేదు బాలినేని గారు? కనీసం బాలినేని గారు ఆ మరుసటి రోజు నుంచి చక్కగా సీఎం గారు పక్క నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాడు ఆయన. గుట్కా వ్యాపారంలో మొన్న ఒకరు దొరికారు ఎమ్మెల్యే, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? అంటే వీళ్ళకైతే ఒకరి న్యాయం మాకైతే ఆపాదించి మరి పడుతుంది. అంటే ఇలాంటి టైంలో ఇలాంటి పాండమిక్ టైంలో అరెస్ట్ చేయాల్సిన గత్యంతరం ఏమొచ్చింది అంటారు వైసీపీ? వైసీపీ ఏముందండి, అసెంబ్లీ ఓపెన్ చేస్తే అచ్చెన్నాయుడు గారు కొంచెం గట్టిగా మాట్లాడతారు. అచ్చెన్నాయుడు గారు ఏ ఇష్యూ మీదైనా చాలా క్లియర్ గా జనాలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడతారు. వాళ్ళకి ఒక వణుకు అచ్చెన్నాయుడు గారు అంటే, ఆ వణుకుతో ఏదో రకంగా అతన్ని బదనాం చేస్తే గనక ఇంకా అతను మాట్లాడడం మానేస్తాడు. అతని సింపతైజర్స్ ఎవరైనా ఉంటాయి కనుక ఎవరు మాట్లాడడం మానేస్తారు, అది వాళ్ళ కాన్సెప్ట్. అచ్చెన్నాయుడు గారు ఎలాంటి వ్యక్తి మనందరికీ తెలుసు. రేపు ఈ రోజు కాకపోతే రేపు పొద్దున బెయిల్ వస్తుంది, రేపు పొద్దున కాకపోతే తర్వాత రోజున బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన పంద అలానే ఉంటది, ఎక్కడ మారుతుంది. కాకపోతే ఆయన అనవసరంగా ఇరికించారని చెప్పడానికి వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇదే కంపెనీకి మనకి ఈఎస్ఐకి మందులు కొనుగోలుకి ఈయన లెటర్ ఇచ్చాడు. ఈయన ఏమండి, ఇప్పుడు నేనున్నానండి, ఒక సీఏని ఒక సీఏ నా దగ్గరికి వస్తాడు మేడం, ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నానండి, మీ దగ్గరకు ఒక లెటర్ కావాలి అంటాడు. యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా నాకున్న బహుమాటాలు బట్టు, నాకున్న తెలిసిన వాళ్ళ బట్టు, అప్లికేషన్ బట్టు నేను ఒక లెటర్ ఇస్తాను. ఆ సీఏ ఎలా ఉంటుందో చంపాడు అనుకోండి, దానికి నేనే బాధ్యురాలి. సో ఇదే జరిగింది. మీరు అది కొనుక్కోవడానికి అవకాశం ఉందేమో చూడండి అని చెప్పి, కన్సిడర్ చేయొచ్చేమో చూడండి అని చెప్పి లెటర్ ఇచ్చిన పాపానికి, అతనితో పాటు ఆ అఫీషియల్స్ తో పాటు ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా చాలా మంది అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా. తెలంగాణలో కూడా ఇదే సిస్టమ్ జరిగింది, అక్కడ అఫీషియల్స్ మాత్రమే అరెస్ట్ అయ్యారు, మంత్రి అరెస్ట్ అవ్వలేదు. ఎందుకు మంత్రి అరెస్ట్ అవ్వలేదు? అక్కడ అధికార పార్టీ మంత్రి కాబట్టి అరెస్ట్ అవ్వలేదు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ మంత్రి కాబట్టి వీళ్ళు వీళ్ళు జులుం చూపించారు. రవీంద్ర గారు, రవీంద్ర గారిని చూసి ఎవరైనా హత్య చేస్తారు అనుకుంటారా అండి? ఎవరైనా అనుకుంటారు? మాతో మాట్లాడడానికే ఆయన చాలా మొహమాట పడతారు, చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద కావాలని ఆ ఎవరైతే చంపేశారో హంతకులతో మాట చెప్పించి ఈ రోజుకి ఆయన జైల్లో కూర్చోబెట్టించారు. కానీ ఒకటే ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఏదంటారు కదా స్వామి చెప్పినట్టు, ఎద్దుప్పుడు ఒకవేమి కొడుకోదు, మాకు మంచి రోజులు వస్తాయి. అయితే టీడీపీ బీజేపీతో ఉందా, జనసేన జనసేన టీడీపీతో ఉందా, టీడీపీ జనసేన బీజేపీ అన్ని ఒకటేనా, ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. ఎప్పుడు ఎలా మారతారో తెలియదు, ఎప్పుడు కాంబినేషన్స్ చేంజ్ అవుతున్నాయో తెలియట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఒక క్లారిటీ. రాజకీయం అంటేనే అదండి, రాజకీయం అంటేనే అది. రాజకీయంలో ఈ రోజు తిట్టుకుంటారు, రేపు భుజాల మీద చేతులు వేసుకుని తిరుగుతారు. రాజకీయంలో శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రత్వం ఉండదు. సో రాజకీయాలు ఎప్పుడేం జరుగుతాయి మనం చెప్పలేము. తెలుగుదేశం పార్టీ లానే ఉంది. అయితే బీజేపీ వచ్చేసరికి ఇక్కడ ఈవెన్ వైసీపీ కూడా సపోర్ట్ ఉంది అన్నట్లనే ఎంతో కొంత హింట్స్ వస్తూ ఉంటాయి. ఇక ప్రతి పార్టీ బీజేపీకి సపోర్టివ్ గా ఉంటుందో లేదంటే బీజేపీ అలయన్స్ కోరుకుంటుందా అని చూస్తా ఉంటే రేపొద్దున రాష్ట్రానికి నష్టం కదా. రాష్ట్రానికి అంటే బీజేపీని ప్రాపర్ వేలో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ని ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు, అంటే రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ యూజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు అదేం నష్టమే ఉండదు. అంతే తప్ప వీళ్ళ రాజకీయ మనుగడల గురించి, వీళ్ళ రాజకీయ ఎత్తుగడల గురించి, అవతలను ఇబ్బంది పెట్టేదాని గురించి వాడుకుంటే మాత్రం నాకు తెలిసి అది ఇబ్బంది. నాకు తెలిసి నేను చూస్తున్న ఈ ఆరు ఈ వన్ ఇయర్ అపోజిషన్ లో ఉండేటప్పుడు 1 ఇయర్ లో కూడా ఇలాంటి వాటికి ఎంకరేజ్ చెయ్యట్లేదేమో అని నేను అనుకుంటున్నా. బీజేపీ కూడా ఎంకరేజ్ చెయ్యట్లేదేమో అని అనుకుంటున్నా. అందులో భాగమే మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గవర్నర్ గారు ఆదేశాలని చెప్పి నా ఇట్స్ మై సెల్ఫ్ ఒపీనియన్. థ్యాంక్ యూ మేడం, మీరు మీ ఒపీనియన్స్ అన్నింటినీ మాతో చాలా డీటెయిల్ గా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.